ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పచ్చడిని తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు మీడియం సైజ్వి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 kg, అల్లం వెల్లుల్లి పేస్ట్ పాలి, ప్లెయిన్ కారం టేస్ట్కి సరిపడా, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, నిమ్మ ఉప్పు దంచి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి, సాల్ట్, ఆయిల్. క్లీన్ చేసి పెట్టిన రొయ్యలను ఆవపెట్టుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్, స్టవ్ వెలిగించుకోవాలి. బాగా బాయిల్ చేయాలి. ఇందులో నీరు ఎవాపరేట్ అయిపోయిన దాకా బాయిల్ చేయాలి. రొయ్యలు బాగా బాయిల్ అయినాయండి, వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ని పోసుకుందాం. ఆయిల్ 1/2 kg దాదాపు పడుతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే నిలువ ఉంటుందండి పికిల్లు. ఆయిల్ బాగా హీట్ అవుతుందండి. ఈ రొయ్యలను వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి. మరీ ఎక్కువ వేయించారనుకోండి గట్టిగా ఉంటాయి పికిల్ రొయ్యలు, అందులో వాటర్ అంతా డ్రై అయిపోతే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఇలా చిన్నగా అయిపోతాయి సైజు. రొయ్యల్ని ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయించుకుందాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్